నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, నగరిలో 2 సార్లు గెలిచిన రోజా గారు ఈసారి అయితే ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా, అంటే అక్కడ ఓడిపోతే వాళ్ళ పార్టీ నాయకులు బాధపడాలి, కానీ అక్కడ ఓడిపోయినందుకు వాళ్ళ పార్టీ నాయకులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే నగరిలో రోజా నగరికి వచ్చినప్పుడు ఆవిడకి అంత గుర్తింపు లేదు, ఓడిపోయినప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా గుర్తింపు లేదు. అప్పుడు ప్లాన్ చేసుకుంది, నగిరిలో అధిక భాగం పద్మశాలీలు ఉన్నారు, కే సెలవమని పద్మశాలి, ఆయన్ని ముందేసుకొని వెళ్ళిందన్నమాట. సామాజిక వర్గాల వారికి ఎవరికైనా ప్రేమ ఉంటుంది, అది మొత్తానికి ఏదో గెలిపించారు. గెలిపించిన తర్వాత డబ్బులు పెరిగిపోతున్న కొద్దీ మనిషి మారిపోయింది. రోజుకు ఒకలాగా వారాలకు తిరుపతి, ఒకసారి తిరుపతి వెళ్తుండగా ఒక 10 టికెట్లు, ఒక 20 టికెట్లు లక్షలకు అమ్ముకుందన్నమాట. స్వామివారిని ఎక్కువసేపు చూడడానికి, ఆ స్వామివారి తీర్థ ప్రసాదాన్ని ఇప్పించడానికి ప్యాకేజీలు తీసుకుంది. 5 సంవత్సరాలు కూడా బాగా వెనకేసుకుంది. తర్వాత తమ్ముళ్ళు ఏం చేసింది, అన్నాలిద్దరిని ఏం చేసిందంటే మొత్తం 4 మండలాలకి 4 ఇన్ఛార్జీలు చేసేసిందన్నమాట. ప్రతి దాంట్లో కమిషను, ల్యాండ్ కబ్జా, ఇసుక కబ్జా, ఇసుక మాఫియా, రాళ్ల మాఫియా, ఇవన్నీ చేసి ఈవెన్ దాన్ని ఏమంటారు మన ఈవెన్ మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇన్ని చేసిందండి ఆవిడ. ఇన్ని చేసి అడ్డంగా 10 కార్లు ఇంటి ముందు, అసలు లింగు లింగు అంటే మామూలు బ్రాండెడ్ కారు కాకుండా మామూలు కారు ఉన్నటువంటి రోజాకి 1 కోటి రూపాయలు దాటిన కార్లు 10 ఉన్నాయండి. ఏంటి దాన్ని అర్థం ఏంటి? కుక్కలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామిని ఇంట్లో పెట్టేసుకున్నది. తర్వాత ఏమో రోజు అనువి లేకపోతే తినలేదంట, పందిలో బలిసిపోయి సారీ ఇది అది ఉంచొద్దయ్యా, నాకు అనువి లేకపోతే తినబుద్దయ్యదు, నాకు సహించదు అని మాట్లాడుకునే స్థితి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ కనిపిస్తుంది ఆవిడకి. 2000 కోట్ల రూపాయలు మరి ఏముందండి? మీకు ఒక 400 ఎకరాలను ఆక్రమించుకోండి, 8000 కోట్ల ప్రాపర్టీ, గజం ఆరు గజం, ఎకరం 2 ఎకరాలు కాదు కదా. ఆ ప్రాంతాలకి ప్రాంతాలే కబ్జా చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారన్నమాట. దీని మీద ఒకటి పడాలి మనం, ఎందుకంటే నీ చేతిలో పవర్ ఉందని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది నీకు అయిపోద్దా? దాని పత్రాలు ఈసీ తీయాలి. అది సద్ది భూమా, గవర్నమెంట్ భూమా, ఇంకెవరైనా థర్డ్ పార్టీ తాలూ బబ్బా, థర్డ్ పార్టీ తాలూ భూమి అనేది మనం ఎంక్వైరీ చేసి దాని మీద కేసులు పెట్టే పరిస్థితులు వస్తాయి రేపు పొద్దున్న. ఇది ఈవిడ ఎన్నో ఆవిడకి మంచినేమి లేదండి. తను జబర్దస్తులో ఉంటుండగా ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ స్టేజ్లో జగన్ మన జబర్దస్త్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అందరినీ మంచి చేసుకుంది. ఆ నాగబాబు వీళ్ళందరూ మొత్తాన్ని పచ్చి రొమాన్స్, పచ్చి బూతు విన్యాసాలు అన్నీ కూడా జబర్దస్త్ని బాగా పెంచాయి. ఇప్పుడు మిమ్మల్ని అలా గుండెల మీద గుద్దిందంటే మన జనం ఏమనుకుంటాం, అబ్బా వీళ్ళిద్దరికి ఏదో ఉందిరా, మంచి క్లోజ్గా ఉంటున్నారా అనుకుంటాం, మరి చూస్తాం. అది అంతే కదా రష్మి సుధీరు, వాళ్ళిద్దరు ప్రేమలో పడిపోతే మనకెందుకు? కానీ యూనివర్సిటీ పెరుగుద్ది, ఒకళ్ళు గుద్దుకోవడం ఏదో చేయడం మాత్రం అంత, ఒకళ్ళు మాటలకు ఇంకోళ్ళు రెస్పాండ్ అవ్వడం సెక్సీగా లవ్లీగానా, ఇవన్నీ చూడడానికి చూపరులకు బాగుంటాయి. మొత్తానికి సక్సెస్ అయింది స్టోరీ. జబర్దస్త్లో వస్తే ఎంత వస్తుందండి? నెలకి 10 లక్షలు వచ్చాయనుకోండి కనీసం, ట్యాక్సులు పోగా 9 లక్షలు ఇస్తారు. అది హయ్యెస్ట్ రేట్ చెప్తున్నానమాట. నెలకి 2 రోజులే కదా షూటింగు, అంతకంటే ఉండదు కదా. ఒక ఎపిసోడ్కి ఒక 4000 ఇచ్చినా 5000 ఇచ్చినా మొదలులో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, అలా పెరిగిందన్నమాట. అయితే ఇప్పుడు అది కేవలం ఇదంతా ఆ డబ్బుతోనే కట్టుకున్నానని చెప్పావు కదా, ఆ డబ్బు నీకు ఎంత ఇస్తారు లెక్కేసుకో. 9 సంవత్సరాలకి నెలకు 4 లక్షలు చెప్పిన లెక్కేయండి, 4 లక్షల్లో 3 లక్షలు మెయింటెనెన్స్కి వెళ్ళిపోద్ది, ఇంకెంత మిగులుతుంది? 3.5 కోట్లు. తర్వాత ఇక్కడ ఎక్కడ సినిమాల్లో ఏమిటి రెమ్యునరేషన్? నీకు నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు అన్ని లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు నయనతార వీళ్ళందరికీ, రష్మిగా మందన్న వీరికి కోట్లలో ఉన్నాయి, కానీ తిరిష వీళ్ళందరూ కోట్లు దాడి రెమ్యునరేషన్ దాటిపోయింది. తిరిషాకి అతడు సినిమాలు ఎంత 5 లక్షలు ఇచ్చారు, ఇప్పుడు 5 కోట్లు దాటిపోయింది. అంటే ఇలా కోట్లు కొద్ది రెమ్యునరేషన్ ఇచ్చినట్టయితే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అంటే మేము నమ్ముతాం. అంతేగాని అప్పుడు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చినప్పుడు 5 లక్షల్లో ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నావు కాబట్టి
ఫ్యామిలీ మెయింటెనెన్స్ నీకు ఉంది. అంతకుముందు ఒకే సినిమాగా చేసేది, వచ్చిన 5 లక్షల్లో 3 లక్షలు ఇంటి మెయింటెనెన్స్ అయిపోతుంది, నీకేం మిగులుతుంది? ఇద్దరు బిడ్డలే పెంచాలా, చదివించుకోవాలా, ఫారెన్ పంపించాలా? ఇందులో ఇల్లు వాకిలు కడుతున్నారు, ఒక చోట కట్టడం లేదు, 4 చోట్ల కడుతున్నారు, ఏముంటుంది చెప్పండి? నా కారులు అంటే నా రెమ్యూనరేషన్ ఎంత, నా జీవితం ఎంత, నా లైఫ్ స్టైల్ ఎంత అని ఈరోజు మాట్లాడితే జనాలు ఏమనుకోండి, చాలే కదా నువ్వు చెప్పావు, చాలా చెప్పావు అని చెప్పేసి ఊరంతరూ ఉమ్మేస్తున్నారు కదండి ఆవిడ మీద. అందుకని సంబరాలు చేసుకుంటుంది. పైగా ఆవిడ మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఇప్పుడు ఆవిడేం నిజాయితీగా మాట్లాడుతుందా? చంద్రబాబు నాయుడు చావు బ్రతుకుల మధ్య ఉంటే, జైల్లో ఉంటే నువ్వు సంబరాలు చేసుకుంటావా? వాళ్ళ కడుపు మండదా? ఏమని అడిగింది ఆవిడ, ఏంటి నీకు ఏసీ కావాల్సి వచ్చిందా, అని మున్సూట్ కావాల్సి వచ్చిందా, అంటే వేడి నీళ్ళతో స్నానం చేస్తే కానీ నువ్వు తేరుకోలేవా? ఏమ్మా టీవీని అవన్నీ పెట్టండి, పేపర్లు అన్నీ పెట్టండి. పేపర్లు పెట్టాలి అసలు, అంటే ఇక్కడ హింసించారన్నమాట. పేపర్లు లేవు, వేడి నీళ్ళు లేవు, దోమతెరలు లేవు, ఏమీ లేకుండా హింసించారు. చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అన్నమాట. ఆల్మోస్ట్ ఆలు ఈ లాస్ట్ ఏజ్ హోప్ చంద్రబాబు నాయుడు, ఇంకా నేను మళ్ళీ జనం మధ్య రాలేననేటువంటి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు. అదే పవన్ కళ్యాణ్కి శుభారంభం, అదే చంద్రబాబు నాయుడికి ఇన్స్పిరేషన్. ఎలా తిరిగారండి ఇద్దరును? 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు చెంగు చెంగున గెంతున్నట్టయితే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్నడక వాననక ఎంత ప్రచారం చేశారండి. ఆ ఖర్చే ఫలైంది. అంటే ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఒకడు ఒక పెద్ద నాయకుడు, ఒక సర్వీసులో నాయకుడు చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్వు మతాపాలు కాల్చావు. వాళ్ళు గెలిచి మతాపాలు చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటున్నారు కనుక వాళ్ళ మాట నెగ్గింది కాబట్టి మతాపాలు కాల్చుకుంటారు, వాళ్ళ ఇష్టం. నీ వాళ్ళు కాదు కదా, నీ వాళ్ళు కాదని నువ్వు ఎలక్షన్లో దిగే ముందే చెప్పారు వాళ్ళు. మీరు ఎవరికైనా ఓటు వేయండి కానీ, సీట్ ఇవ్వండి కానీ, రోజా మాత్రం సీట్ ఇవ్వరు, సీట్ ఇచ్చినా ఓడిపోతుంది, రోజాకి అంత లేదు అని చెప్పారు. అంటే ఆ బాధపడలేకేదో ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి, దానికి అనుభవిస్తున్నాడు. రోజా, విడుదల రజని, అంబటి రాంబాబు, కొడాలి లాని, వలబిన వంశీ, మళ్ళీ టీటీ ఎందుకు ఇవ్వాలండి ఆయన? ఏమండి, ఎవరైనా నరికేసే వాళ్ళకి, కత్తి పట్టుకొని తిరిగే వాళ్ళకి పూలదండ ఇస్తారా? అయ్యేది ఆ పూలదండ అవతల పారేస్తే కత్తి పట్టుకుంటాడు అంతే. వలబ్రేణు వంశీ తక్కువడా, కొడాలి నాన్ తక్కువడా, అంబటి రాంబాబు తక్కువడా? వాళ్ళందరూ ఎంత సుకన్య సంజన అంటున్నారు కదా ఇప్పుడు. అవంతి శ్రీనివాసరావు తక్కువడా? ఆడ ఒక గంట అంటాడు, ఈయన ఒక అరగంట అంటాడు. ఎవరు తక్కువడు? కూడా మన విడుదల రజని ఏమి ఏమనిపించుకుంది ఈరోజు? చీఫ్ మినిస్టర్గా తాలూకు పేషీకి వెళ్ళాలంటే ఒకరికే ఒకరికి పెర్మిషన్ ఉంది, అది విడుదల రజని. ఆ పెర్మిషన్ ఇచ్చేవాడెవడు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఎంత చండాలంగా చెప్పుకుంటున్నారు మీరు చేసినవి. మిగతా వాళ్ళకి 100 కోట్లు సంపాది ఖర్చు పెట్టేసి టిక్ గెలుచుకున్న వాళ్ళకి ఏముందండి? 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు? 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? తర్వాత లాస్ట్లో సీట్లు ఇస్తాం రమ్మంటే ఎవరు రాలేదు. ఓకే, మేము డబ్బు ఖర్చు పెట్టుకోలేము బాబు అని చెప్పారన్నమాట. ఇదంతా వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడ్డారు. ముఖ్యంగా రోజా మాత్రం చాలా కుళ్ళు కుతంత్రాలు అంటే అనుకుంది, ఈయన 30 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, ఇంకా ఈ రాజ్యాన్ని ఏలేద్దాం అనుకుందన్నమాట. ఈసారి వచ్చినట్టు తాడు హోమ్ మినిస్టర్ అని పట్టుపట్ట ఇలా ఉంది. అప్పుడు లాస్ట్ టైమే ఎక్స్పెక్ట్ చేశారు హోమ్ మినిస్టర్ ఇద్దామని. అలాగైతే రోడ్డు మీద వీధిలో తిరుగుతున్న ప్రతి రౌడీకి హోమ్ మినిస్టర్ ఇచ్చేవచ్చు. అంటే కొట్టినంత మాత్రంలో హోమ్ మినిస్టర్ అయిపోతుందా? బైలాస్ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు. అందువల్ల ఏమండి, ఎప్పుడు కూడా అత్యాస, అది ఎప్పుడు కూడా దురాశ మంచిది కాదండి. కష్టపడు, ఫలితం తగ్గుతుంది. ముందు ఫలితం గురించి ఆలోచించుకో. అదే తెలుగుదేశం వాళ్ళకి, అదే పవన్ కళ్యాణ్కి చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.